ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల వేళ ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆనందదాయకంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో భాగంగా కోవిడ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏదైతే పంపించినటువంటి విషయాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆ నిబంధనల ప్రకారం జరుపుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఏదో రాజకీయం చేయాలన్నటువంటి కొంతమంది ప్రయత్నాలు దురదృష్టకరం. అంటే నేను చెప్తాను, భక్తితో కోవిడ్ అన్నటువంటిది ఉంది కాబట్టి రేపు పొద్దున మనం ఎన్ని కష్టాలు పడ్డామో, ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకొని కోవిడ్ సమయంలో యాక్ట్ చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ప్రాణాలు ఒక పక్క పోతుంటే, ఒక పక్క ఆక్సిజన్ షార్టేజ్ ఎంత కష్టపడింది. కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టి దాదాపుగా ఏ ప్రభుత్వం దేశంలో ఖర్చు పెట్టని విధంగా 10,000 కోట్లు కరోనా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అదే రకమైనటువంటి స్కూల్తో దానివలన ఒక అంటే మనుషులు ఎక్కువగా గుమికూడి పరిస్థితులలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం లేదు. అక్కడ గుమికూడినారు, ఇక్కడ గుమికూడినారు, దీన్ని ఎందుకు అందుకుంటారని కొంతమంది మాట్లాడుతున్న దానికి సమాధానం ఉండదు. లేదు, ప్రజల రక్షణ కోసం కోరేటువంటి వ్యక్తి దేనికి పోవద్దని అంటారు. లేదు, మేము చేసుకుంటాం, వేడుకలు చేసుకుంటాం అని అంటే దాన్ని అడ్డు చెప్పే పరిస్థితిలో ఏమి లేవు. ఇష్టం మా ఆరోగ్యం ఏమేమైనా అయిపోయింది అన్నట్టు మీరు తలుసుకున్నప్పుడు ప్రజల ఆరోగ్యంతో మాకేం పడింది, మా రాజకీయం మాకు ముఖ్యమైన కొంతమంది మాట్లాడే మాటలు మనం విజ్ఞతకు వదిలేస్తాం. మాకు ఎటువంటి ఇది లేదు. నేను కూడా చాలామందికి చెప్తున్నాను, మనం భక్తితో చేసుకుందాం. కానీ ఎక్కువగా కూడా గుంపులుగా ఇలా పోవటం వలన వచ్చినటువంటి పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ ప్రజల ప్రాణాలు ఒకవేళ నేను వల్ల నష్టపోతే ఎంత బాధపడాలన్నటువంటి ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దీన్ని కూడా భక్తిభావంతో చేసుకుందాం అన్నటువంటి చెప్పడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన నిబంధనలను పైన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ ఆదేశాలను చూపిస్తే కూడా జగన్ డౌన్ డౌన్, జగన్ ఏదో వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడిన మాటలను చూసి నవ్వుకుంటున్నారు. అంటే రాజకీయాలు దిగజారిపోతున్నాయి. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఎవరు మనోభావం దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. అందరినీ సమానంగా చూసుకుంటుంది.